ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ? నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. ఏం చేస్తున్నారు అందరూ? ఏం వండుకున్నారు ఇంట్లో? నేనైతే 1 వీక్ నుంచి చాలా బిజీగా ఉన్నానండి. నేను మామూలుగా వీక్లో 3 టైమ్స్ కంపల్సరీ ఆయిల్తో మసాజ్ చేసుకుంటాను హెడ్ని. నాకు అలా చేసుకున్నట్లయితే చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది. మామూలుగా హెడ్ బాత్తోనే ఉంటాను దాదాపు. హెడ్ బాత్ చేసే ముందు మాత్రం కంపల్సరీ ఆయిల్తో తలకు మసాజ్ చేసుకున్న తర్వాతనే నేను కంపల్సరీ హెడ్ బాత్ చేస్తాను. నేను ఈ ఆయిల్ వచ్చేసి ఏదో ఒక ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటుంటాను. నేను నార్మల్ ఆయిల్ పెట్టుకోను. మామూలు కోకోనట్ ఆయిల్లో మెంతులు అలాగే కరివేపాకులు మందారాలు వేసి కాచుకున్నాను ఈ ఆయిల్. ఈ ఆయిల్నే పెట్టి మర్దన చేసుకుంటున్నాను. ఇంకా మా జున్నుగాడు ఏం చేస్తున్నాడో ఏమో, టీవీ పెట్టేసి వచ్చాను ఆయిల్ పెట్టుకుందామనేసి, లేదంటే ఆయిల్ కూడా నాకు ఇవ్వు అని చెప్పి మొత్తం చల్లేస్తాడు. అలా ఏదో ఒక పని చేస్తుంటాడు అన్నమాట. ఇప్పుడు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. యాక్చువల్గా ఈరోజైతే 1 వీక్ వాడిని ఏం పట్టించుకోలే, ఏం చేస్తున్నా ఏం పడేస్తున్నా, మొత్తం సోఫాల కింద దివాన్ కాటమి కింద అన్ని చోట్ల పెన్నులన్నీ పడేశాడండి. చూడండి, దర్జాగా కూర్చొని టీవీ చూస్తున్నాడు. అన్ని ఇష్టం వచ్చినట్టు పడేశాడు అన్నమాట. నేను చెప్పాను నీతోనే ఎత్తిపిస్తానరా మొత్తం అన్నీ. అన్నీ పడేయడమే కాదు, అన్నీ సర్దడం కూడా నేర్చుకోవాలని చెప్పానన్నమాట. ఏదన్నా పని చెప్పినా ఏదన్నా తిట్టినా కూడా వెంటనే ఐస్ చేసేస్తాడండి. ఈరోజు ఏమో చూడండి, మొత్తము దివాన్ కట్ జరిపింటే మొత్తం పెన్నులన్నీ పాపం బాగా సర్దుతున్నాడండి. తీసుకొని మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అన్నీ దాంట్లోకి వేసి పెడుతున్నాడు. ఈరోజైతే ఏమో ఏమైందో మరి సార్ గారికి. చూడండి, అన్ని బాల్స్ అన్ని కింద పోసేసిండి. అన్నీ నేను ఎత్తిపెట్టాను, పెన్నులు మాత్రం వాడితోనే ఎత్తిపెట్టిస్తున్నాను. పిల్లలకి మామూలుగా ఇలా చేస్తే సర్దడం కూడా అలవాటవుతుందని నా ఫీలింగ్ అండి. అందుకే మామూలుగా వాడు పడేసిన వస్తువులు ఎప్పుడన్నా వాడితో ఆడిపించుకుంటూ అలానే నేనే సర్దుతానన్నమాట. మామూలుగా పిల్లలకు అస్సలు ఏ టైంలో ఏం చెప్పాలో బాగా తెలుసు అన్నమాట. వీళ్ళకి అమ్మని కరిగించడానికి జున్ను వాళ్ళ నాన్న వచ్చే టైం అయిందండి. వాళ్ళ నాన్న బండి శబ్దం అయిందంటే చాలండి, ఇలా కిటికీల నుంచి చూస్తూనే ఉంటాడనమాట. వచ్చే వరకు కూడా గేట్ ఓపెన్ ఎప్పుడు చేస్తాడో వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. చూడండి, అక్కడ చేయి పెడుతున్నాడు. ఎంత ఇష్టం అంటే బండి శబ్దమైందంటే చాలండి, వెంటనే వచ్చి కిటికీ దగ్గర వచ్చి నించుంటాడనమాట. ఇంకా ఎంత వెయిట్ చేస్తుంటాడో పాపం. వాళ్ళ డాడీని మిస్ అయి ఉంటాడు కదండి, ఈవినింగ్ అంతా ఇంకా తనతోనే గడుపుతాడు. నేను డిన్నర్కి రోజు చపాతి అలాగే ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు ఒక సింపుల్ ఎగ్ ఫ్రై చూపిస్తాను ఈరోజు చపాతి కాంబినేషన్గా. మేమేం ఎప్పుడూ చపాతీనే తినం నైట్ టైము. మామూలుగా ఇప్పుడు అదొక ఇదైపోయింది కదండి, ఎవరిని అడిగినా నైట్ టైం చపాతి అని. నేనైతే ఒక్కోసారి ఓట్స్ రోటీస్ కూడా చేస్తాను, అలాగే ఒక్కోసారి మార్నింగ్ దోశ వేస్తే నైట్ కూడా దోశ వేసుకుంటాం. మార్నింగ్ ఇడ్లీ అయితే నైట్ కూడా ఇడ్లీనే ఉంటుంది దాదాపు. ఇంకా మిగిలిన డేస్లో ఇంకా చపాతి కానీ ఓట్స్ రోటీస్ కానీ ప్రిపేర్ చేస్తాను. ఓట్స్ రోటీస్ కనుక మీరు కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. చాలా బాగుంటాయి అవి వెయిట్ లాస్కి నైట్ టైం తినడానికి. ఒకసారి
డిన్నర్ అయిపోగానే జున్ను పడుకునే ముందు కంపల్సరీ నాకు బుక్ చదివించడం అలవాటండి. ఏదో ఒకటి వాడికి తెలిసింది గుర్తుపట్టడము, ఏదైనా ఆబ్జెక్ట్స్ ఇవి అని తెలుసుకోవడము, దీనివల్ల పిల్లలకి కూడా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే హాయిగా నిద్ర పడుతుందండి, త్వరగా నిద్రపోవడానికి ఆస్కారం ఉంది బుక్ పిల్లల్ని బుక్ చదవడం అలవాటు చేస్తే. అందుకని దాదాపు ఏదో ఒకటి చదివిస్తూ ఉంటాను, ఏదో ఒకటి అన్నమాట. ఒక్కోసారి స్టోరీస్ కూడా చదువుతాను తనకి. వైపర్స్ ఏమంటాయమ్మా? వైపర్స్ జున్న కార్కి వైపర్స్, బస్కి, ట్రాక్టర్కి వైపర్స్, బైక్కి వైపర్స్, ట్రైన్కి, నెక్స్ట్ సైకిల్కి వైపర్స్, లారీకి వైపర్స్. సూపర్ అమ్మా. ఇదిగోండి, నేను జున్ను కోసం ఇది యాక్చువల్గా వాళ్ళ బాబాయ్ తీసిచ్చిన బుక్. ఇది ఆల్ ఇన్ వన్ అనమాట, అన్నీ ఉంటాయి ఈ బుక్లో. ఒకసారి నేను జున్నుకు తీసుకున్న బుక్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఒక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా. ఈతకాయ కదరా, ఇందస్కాయ. నెక్స్ట్ జునిద ఇంకొక బుక్ చూపిద్దాం వాళ్ళకి. ఇది వచ్చేసి నేను ఒక చోట ఇక్కడ మా ఊర్లో హైపర్ బజార్లో తీసుకున్నానండి, గ్రాండ్మా స్టోరీస్ అని. చాలా బాగున్నాయి, 121 స్టోరీస్ ఉన్నాయని అండి. అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా బాగున్నాయి స్టోరీస్ అన్నీ కూడా. పిల్లల్ని ఏదో ఈ ఏజ్ నుంచో చదివించి ఏదో ఒక గెస్టెడ్ ఆఫీసర్ లాగా ప్రిపరేషన్ ఇస్తున్నాను అనుకోకండి, అలా కాదండి. జస్ట్ వాళ్ళకి మెమొరీ పెరగడం కోసం ఒక బుక్లో మనం డైలీ చూసే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వెజిటేబుల్స్ చూస్తుంటారు, వాటిని చూసుంటారు, అలాగే బుక్లో కూడా చూపిస్తే వాళ్ళకి అలానే గుర్తుండిపోయే అవకాశం ఉంది, దాన్ని గుర్తుపడతారు కూడా. సో అలా మెమొరీ పవర్ ఎక్కువ అవుతుంది, పిల్లలకి కథలు అనేవి చెప్పడం అలవాటు అవుతుంది. సో వినడం స్టార్ట్ చేస్తారు, కాన్సన్ట్రేషన్గా ఒక చోట కూర్చొని ఓకే ఇలా వినాలా అమ్మ చెప్పింది అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇంట్రెస్టింగ్గా ఒక చోట వాళ్ళని కూర్చోబెట్టి మనం వాళ్ళ డెవలప్మెంట్కి కూడా మనం ఇండైరెక్ట్గా మనం బాధ్యులమవుతాము. సో అందుకోసం అనేసి నేను ఇలా దాదాపు నైట్ టైం వాడు నిద్ర వచ్చే వరకు కూడా ఇలా స్టోరీస్ చదువుతూ ఉంటాను. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా కూడా వంతో కేటాయిస్తాను. ఇంకా నైట్ ఆ స్టోరీస్ అన్నీ అయిపోయాక ఒక గ్లాస్లో పాలు ఇచ్చేస్తే వాడే తాగేస్తాడు, వెంటనే పడుకునేస్తాడు అనమాట. దానివల్ల వాడికి కూడా అర్థమైపోతుంది, ఇది నా స్లీపింగ్ టైం, ఇంకా నేను పడుకుంటాను అనేసి. దీనివల్ల పిల్లల్ని ఒకే టైంకి నిద్రపుచ్చొచ్చండి డైలీ. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. జును సే బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. చెప్పు బాయ్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్.